हरि ओम श्री गुरुभ्यो नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। डिसेंबर मूडव वारमु सिंह राशि फलितमुलु। सिंह राशि वारिकि डिसेंबर मूडव वारमु मिश्रममैन फलितान्नि इच्चि कोंतवरकु ऊरटनिस्तुन्नदि। వీరికి మఘ నక్షత్రం వారికి కొన్ని విషయాలలో ప్రతికూలత ఏర్పడటానికి అవకాశం ఉన్నది, కొన్ని విషయాల్లో ముందంజలోకి వెళుతుంటారు. పుబ్బ నక్షత్రం వారికి కొంత అనుకూల వాతావరణం కనబడటం లేదు. పుబ్బ నక్షత్రం వారు కొన్ని రకాల శాంతులు చేసుకోవటం, కొన్ని రకాల పనులు జాగ్రత్తగా చేయటం చాలా ఆవశ్యకము. అలాగే ఉత్తర పాదం వారికి, ఉత్తర నక్షత్రం వారికి కొంత శుభమైన వాతావరణం గోచరిస్తున్నది. వీరికి కొన్ని రకాల లీజుల విషయంలో అధికమైన లాభం సంపాదించడానికి అవకాశం ఉన్నది. వ్యాపారాలు, కొన్ని వ్యాపారాలు మంచి ఊపందుకొని జోరుగా ఉండటం వల్ల లాభాలు గడించడానికి అవకాశం ఉన్నది. కానీ కొన్ని రకాల లోహములు, కొన్ని రకాల మెటల్స్, కొన్ని రకాలమైనటువంటి ధాన్యాల వలన నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తున్నది. కొన్ని జాగ్రత్తగా ఉండి వెళ్ళటం అవసరము. అలాగే విద్యార్థులకి కొంత అనుకూలమైన వాతావరణంగానే కనిపిస్తున్నది. వారు చేసిన కృషికి ఫలితం దక్కుతుంది. వారు నిర్ణయించుకున్న విధంగానే తప్పకుండా చదువులో రాణిస్తారు. చదువులో వారు ఏర్పరచుకున్నటువంటి పథక ప్రకారం అనుసరించడం వల్ల చదువులో ఉన్నత స్థాయికి వెళుతుంటారు. ఉద్యోగస్తులు కష్టించి పనిచేసి ఏదైతే ఫలితాన్ని ఆశించారో ఆ ఫలితం తప్పక పొందుతారు. ప్రమోషన్లు రావటానికి అవకాశం ఉన్నది. మంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకి వివాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతాయి, ఆ శుభవార్తలు వింటారు. అగ్రిమెంట్ల విషయంలో అనుకూలత సంభవిస్తుంది. నూతన వ్యాపారాలు అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వీరు కొన్ని రకాల వ్యాపారస్తులకి సత్వర నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తగిన చొరవ చేయటం వలన బాగా లాభిస్తాయి. కొన్ని డిజిటల్ సంబంధించిన కానీ లేదా కొన్ని రకాల వారికి మిశ్రమమైన ఫలితాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇస్తుంటాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దూరముగా ఉన్నటువంటి బంధువర్గముతో కొంత సఖ్యత వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని దుర్వార్తలు కూడా వినటానికి అవకాశం కనిపిస్తున్నది. ఏది ఏమైనా కొన్ని యొక్క రకాల యొక్క వ్యాపారాలు జాగ్రత్తగా ఆచితూచి ప్రవర్తించడం అవసరంగా కనిపిస్తున్నది. అలాగే సివిల్ సర్వీసులు రాసేటువంటి, ప్రభుత్వ ఉద్యోగాలు రాసేటువంటి వారికి లేదా మిగతా ఉద్యోగాలకు సంబంధించి ప్రయత్నాలు తప్పక ఫలించి లాభాన్ని ఇస్తుంటాయి. భూ వివాదాల సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు సమస్యలు కొంతవరకు అనుకూలంగానే పరిగమిస్తాయి. అగ్రిమెంట్ల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయటం సర్వత్రా శుభకరం. నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో కలిసి కొంత ఆనందంగా ఉంటారు. ఇంటిలో దైవ కార్యాలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళి తద్వారా మనశ్శాంతిని పొందటానికి అవకాశం కనిపిస్తుంది. స్వల్పపాటి ధన నష్టం జరిగినప్పటికీ వారి యొక్క కష్టంతో మరల తిరిగి సంపాదించి సంతోషాన్ని పొందడానికి అవకాశం ఉన్నది. పిల్లల చదువులు కొంతవరకు ఆశాజనకంగానే ఉన్నాయని చెప్పచ్చు. పెద్ద చదువుల్లో రాణించకపోయినా కొన్ని రకాల వాళ్ళు కొంతమందికి ఊరటనిచ్చి సంతోషాన్ని ఇస్తుంది. ఇంటిలో పెద్దగా ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్య సమస్యలు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంతో కొన్ని సమస్యలు ఏర్పడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కొంత జాగ్రత్త వహించటం వల్ల అటువంటి సమస్యల నుంచి కూడా బయటపడటానికి అవకాశం కనిపిస్తూ ఉన్నది. వృత్తి వ్యాపారస్తులకి, వృత్తుల వారికి చాలా అనుకూలమైన వాతావరణంగా ఉన్నది.